ఏలూరు జిల్లా పెదపాడు మండలం దెందులూరు కాన్స్టెన్సీ తోటగూడెం గ్రామంలో మేరు రాధాకృష్ణ అనే వ్యక్తి పనిచేస్తుండగానే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళగా వైద్యులు పరీక్షలు చేసి వెంటనే హార్ట్ సర్జరీ చేయాలని తెలియజేశారు. సర్జరీ ఖర్చు 7 లక్షలు అవుతుందని తెలియజేశారు. దిక్కుతోచని పరిస్థితిలో రాధాకృష్ణ కుటుంబం గ్రామ పంచాయతీని ఆశ్రయించగా 2 లక్షల రూపాయలను శాంక్షన్ చేశారు. అకినేని రాజశేఖర్ను కలవగా ఎమ్మెల్యే సహాయంతో 3,50,000 రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. ఆ సహాయంతో ఇప్పుడు రాధాకృష్ణ ఆపరేషన్ చేయించుకుని ఆరోగ్యం మెరుగుపరుచుకున్నాడు. గ్రామ ప్రజలకు, వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యేకు, అకినేని రాజశేఖర్కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేశారు. డైలీ పూజ చేసుకున్న నిమిత్తంగా పనికెళ్ళగా అక్కడ ప్రాబ్లం పడిపోయిందండి. కుర్రోళ్ళు అక్కడ ఉన్న కుర్రోళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళగా హార్ట్ ప్రాబ్లం కేసు పడుతుందండి. ఆపరేషన్ నిమిత్తం 2 లక్షలు అయిపోయినారు. ఇప్పుడు గ్రామ ప్రభుత్వం సమర్థంగా ఎల్ఓసీ ద్వారా 2 లక్షలు శాంక్షన్ అయిందండి. ఆ అమౌంట్ నా పరిస్థితి సరిపోదని చెప్పి శాఖల బాబు గారిని కలవగా 3,50,000 ఎమ్మెల్యే గారి ద్వారా శాంక్షన్ చేస్తున్నా కాపాడుగా ఇందులో నా కుటుంబ సభ్యులు అందరినీ కాపాడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. గ్రామ తప్పితే వైఎస్ జగన్ గారికి అందరూ పార్టీ ఉన్నంత కాలం మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. మా తోటగూడెం అండి, నా పేరు నేరు రాధాకృష్ణ, చెలపాడు మండలం. పూజ చేసుకుంటానికంటే పనికెళ్ళగా అక్కడ శ్రోతకు పడిపోయానండి. ఆరోగ్య నిమిత్తం పడిపోయిన తర్వాత కుర్రోళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళగా హార్ట్ ప్రాబ్లం అని చెప్పారండి. ఆపరేషన్ నిమిత్తం ఫేస్ మేకర్ ఆపరేషన్ నిమిత్తం 7 లక్షల రూపాయలు అయిపోయినారండి. 7 లక్షలు అయిపోయింటే ఏమిటంటే తెలియని పరిస్థితుల్లో గ్రామ పెద్దను సంప్రదించగా ఎల్ఓసీ ద్వారా 2 లక్షలు శాంక్షన్ అయింది. సరిపోదని చెప్పి నా పరిస్థితిని బట్టి ఆ అమౌంట్ సరిపోదని చెప్పి శేఖర్ బాబు గారిని కలవగా ఎమ్మెల్యే గారి సహాయంతో 3,50,000 శాంక్షన్ చేశారండి. ఆ డబ్బులతో నేను ఆపరేషన్ చేసుకుని నేను నా పిల్లలతో హ్యాపీగా ఉన్నానండి. వైఎస్ఆర్ పార్టీ ఉన్నంతేమో కొన్ని శేఖర్ బాబు గారికి, గ్రామ పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, మా కుటుంబ సభ్యులందరూ, సీఎం జగన్ గారికి పార్టీ ఉన్నంతేమో రుణపడి ఉంటామండి. ధన్యవాదాలు. నాకు చెప్తాను మళ్ళీ మామూలుగా జనరల్